విన్రో కంపోస్ట్ తయారీ కేంద్రం వద్ద జనసేన నాయకులు చెల్లుపోయిన సతీష్ జనసేన కార్యకర్తలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం పాత మాధాపురం గ్రామంలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ గ్రామాలకు దగ్గరగా ఉండడం వల్ల వాటి నుంచి వచ్చే దుర్వాసన పొగ వల్ల వర్షాలు పడినప్పుడు వాటర్లో కలుషితమై ఇళ్లలోకి రావడం వల్ల గ్రామంలో గల ప్రజలు అనేక రకాల వ్యాధి బారిన పడుతున్నారని, దీనికి చుట్టుప్రవార గోడ వేయాలని జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్, మధు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ స్థానిక మున్సిపాలిటీలో ఉన్న ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తను తీసుకొచ్చి ప్లాస్టిక్ కానీ చెత్తను కానీ పిఠాపురంలో మున్సిపాలిటీ తీసుకొచ్చి ఏదైతే రైతులు ఎన్ని మొక్క అని చెప్పి ప్రతి పార్టీ కానీ ప్రతి నాయకులు అంటున్నారు కానీ రైతులు ఎన్ని మొక్క ఈ రాష్ట్రానికి రైతే ఒక దిక్కు, రైతు లేకపోతే ఈ రాష్ట్రం అల్లకొలం అయిపోతున్న ఏరియా తీసుకొచ్చి ఈ రైతులు పండించే భూముల దగ్గర తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ పెట్టి ఈ స్థానిక పిఠాపురంలో ఉన్న మాధాపురం గ్రామంలో డంపింగ్ యార్డ్ స్థలం కొని దీంతో డంపింగ్ శుభ్రంగా విస్తారం జరుగుతుంది. ఎక్కడ లేని చెత్త అంతా తీసుకొచ్చి డంపింగ్ లో పడిచేసి పక్కన ఉన్న ఒక 50-60 ఎకరాల భూమి ఇక్కడ ఉంది, పక్కన పాడైపోయి అసలు పంట కూడా పండని పరిస్థితిలో అయిపోయింది. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాస్టిక్ నిషేధం అని చెప్పి ఏ ఆంధ్రప్రదేశ్ లో ఏ రోజైతే అన్నాడో మరి ఈ ప్లాస్టిక్ విస్తారంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడ నిషేధం జరిగింది ప్లాస్టిక్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి దాని మీద కూడా అన్న మాట నిలబెట్టుకోకుండా చేసి పని ఒకటే, అన్న మాట ఒకటే, చేసి పని ఒకటే. ఈ వైసీపీ తక్షణం దీన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి తక్షణ డంపింగ్ యార్డ్ లో ఉన్న పరిస్థితులన్నీ గమనించి ఈ గ్రామాలకు ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైన పరిస్థితి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరం కూడా గలమెత్తితే మాట్లాడతామని చెప్పి నిలదీస్తామని చెప్పి నాయకులు కోరుతూ జై జనసేన. ఈరోజు మన పాత మాధవపురంలో మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్దకు వచ్చాము. ఇక్కడ చూస్తే చెత్త కొండలను మరిపిస్తూ ఉంది. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే పిఠాపురం మున్సిపాలిటీలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఏదైనా చెత్త ఉంటే ఇక్కడ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ కింద వాడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నేను చాలాసార్లు మాధవపురం గ్రామానికి వెళ్ళడం, మా బంధువుల్ని ఇక్కడ పలకరించడానికి వెళ్ళడం, కొంతమంది జబ్బు పడిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. ఎందుకు అని మేము అడిగినప్పుడు ఇక్కడ చెత్త బాగా కాల్చడం, ఆ పొగ మాధాపురం గ్రామానికి వెళ్ళడం, చాలామంది వ్యాధిగ్రస్తులు అవ్వడం వాళ్ళు చాలా బాధాకరంగా చెప్పారు. ఇక్కడ చూస్తే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎకరం 2 ఎకరాలు తీసుకుని ఉన్నారు. కానీ దీంట్లో ఉన్న కెమికల్స్ వల్ల చుట్టూ ఉన్న 40 ఎకరాలు నిస్సారమైపోయి పండకుండా ఉంది. ఒకవేళ పండినా సరే ఒకవేళ అందులో కెమికల్స్తో పడి ప్రజలు జబ్బు పడిపోయే పరిస్థితి అయితే ఉంది. దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు అయితే వీళ్ళు ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి కానీ వీళ్ళు ఏమీ అంటలేదు. దానికి పోను ఇక్కడ ఈ మున్సిపాలిటీ యార్డ్ చుట్టూ ఒక పెద్ద గోడ ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇక్కడ 6 అడుగులు 3 అడుగుల గోడ ఏహార ఒక పక్క ఉంది, వేరే పక్క గోడ లేదు. అయితే వరదలు వచ్చిన టైంలో ఇక్కడున్న చెత్త అంతా కూడా చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. అది అదేవిధంగా ఊరిమే కూడా వెళ్ళిపోయే వరద నీరుతో పాటు ఆ చెత్త కొట్టుకుని పోయి ఊరిమే పడిపోయే పరిస్థితి అయితే ఉంది. లాస్ట్ టైం అలా జరిగింది. దానితో ప్రజలు ఇంకా వ్యాధిగ్రస్తులయ్యి రకరకాల జబ్బులన్నీ వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. ముందుగానే ఎందుకు కళ్ళు తెరిచి మీరు చుట్టూ గోడ ఎందుకు కట్టించరు? ఇక్కడ కనీసం 20 అడుగుల గోడ మించి కట్టవలసిన అవసరం అయితే ఉంది. మీరు దీని మీద స్పందించి ఇమ్మీడియట్గా 20 అడుగుల పైన గోడ కట్టించి, ఇంకోటి అంటే మన పిఠాపురం మున్సిపాలిటీలో చెత్త పన్ను వేస్తున్నారు, మా ఇంటి దగ్గరకు వచ్చి కవర్లు ప్రత్యేకంగా పెట్టండి, ఆహార పదార్థాలు ప్రత్యేకంగా పెట్టండి, ఇంకోటి ఏంటంటే గుడ్లు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పెట్టమని చెప్పేసి చెప్తున్నారు. ఏబీసీ అని విభజించి మాకందరికీ చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే గంపగుత్తుగా అన్నీ కలిపేసి ఇక్కడ పోసేసి వెళ్ళిపోతున్నారు మున్సిపాలిటీ ఎంప్లాయీలు. సో దాని మీద కూడా దృష్టి పెట్టి దేనికి దేనికి వేరుగా ఇప్పుడు వెట్టు డ్రై చెత్త అంతా విడివిడిగా పెట్టి ఇది మన రీసైక్లింగ్ చేయవలసిందిగా అది ఒకటి కోరుకుంటున్నాము. దీన్ని మనం కవర్లని ఇక్కడ చూస్తే అంత కలగలుపుగా ఉంది.
దీన్ని ప్రత్యేకంగా విడదీసి దీన్ని రీసైక్లింగ్ పంపించి